అందరికీ ప్రయత్లాడు దేవుడు ఈరోజు మనకిచ్చినటువంటి వాక్య భాగము కీర్తనలు తొంభై ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినము రండి నమస్కారం చేసి సాగిలపడదము మనలను సృజించిన ఎహవాస్ సన్నిధిని మోకరించుదము ఈ యొక్క వాక్య భాగంలో మనం ఏం చూస్తున్నామంటే దేవుడు ఒక ఆహ్వానాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం రండి అని మనందరినీ పిలుస్తూ ఉన్నాడు ఎందుకు పిలుస్తూ ఉన్నాడు అనేది మనం గమనించినట్లయితే నమస్కారం చేయడానికి పిలుస్తూ ఉన్నాడు తర్వాత నమస్కారం చేయటమే కాదు కానీ ఆయన సన్నిధిలో మనము సాగిల పడాలని దేవుడి దినాన మనల్ని పిలుస్తూ ఉన్నాడు అనమాట ఈ దినము ప్రభు దినము గనుక ఈ దినము ఆదివారము ఇది దేవునికి సంబంధించినటువంటి దినము దేవునికి మనము ఇవ్వవలసినటువంటి దినము గనుక ఈ దినము మనము ప్రభు సన్నిధిలో గడపాలని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం నమస్కారం అంటే దేవునికి థ్యాంక్స్ చెప్పడం దేవుణ్ణి స్థుతించటం అనేది మనము చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ సాగిలపడి ఆయనకు నమస్కారం చేయమని దేవుని వాక్యంలో వ్రాయబడుతూ ఉన్నదనమాట ఈ సాగిలపడుట అనేది మనం గమనించినట్లయితే సాగిల పడటం అంటే మనము మన యొక్క ప్రతి ఒక్క శరీరంలో ఉన్నటువంటి అవయవములన్నిటినీ కూడా మనము భూమికి ఆనించినట్లుగా సాగిల పడటం అనేది జరుగుతుంది అంటే దీన్ని మనం గమనించినట్లయితే మనము ఇలా పడుకొని ఏమైనా దేవుణ్ణి నమస్కారం చేయాలా అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం కాదు కానీ ఆయన సన్నిధిలో మనము తగ్గించుకొని ఆయన సన్నిధిలో మనము ఎంతో వినయభావముతో భయముతోనూ వనకుతోనూ ఆయన సన్నిధిలో గడిపి దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా సియోనులో మౌనముగా నుండుట స్థుతి చెల్లించుటయే అంటే ఆయన సన్నిధిలో మనము ఎంతో దయ భయభక్తులతో కూర్చొని ఆయనను స్థుతించినప్పుడు నిజంగా మన జీవితంలో మనకు సాగిలబడేటువంటి అనుభవంలో మనం ఉంటామని దేవుని వాక్యంలో మనము చూస్తాం అయితే బైబిల్ గ్రంథంలో సాగిలపడినటువంటి వారికి ఏ ఏం జరిగింది ఎవరు సాగిలపడ్డారు అనేది మనం ఒకసారి గమనించినట్లయితే దేవుని వాక్యంలో అబ్రహాం అయినటువంటి మన పితరుడు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము సాగిలపడినట్లుగా మనము దేవుని వాక్యంలో చూడవచ్చు ఆది కాండం పదిహేడవ అధ్యాయము మూడవ వచ్చిన మనం గమనించినట్లయితే అబ్రహాము సాగిలపడి ఉండగా ఇక్కడ అబ్రహాము సాగిలపడినప్పుడు అతనికి ఏం జరిగింది అనేది ఇక్కడ గమనించినట్లయితే దేవుడు అతనితో మాట్లాడి ఈ సాగిలపడేటువంటి అనుభవం దేన్ని చూపిస్తుంది అంటే దేవుడు మనతో మాట్లాడటానికి అవకాశాన్ని ఇస్తుంది అనమాట దేవుడు మనతో మాట్లాడటం ఆపివేసి ఉన్నాడేమో దేవుడు నిన్ను నన్ను సంధించటం మానేశాడేమో నీ నా పాపములను బట్టి నీ నా బలహీనతలను బట్టి దేవుడు మనకు దూరమైపోయాడేమో అయితే నేడు ఈ దినం ప్రభు నిన్ను తిరిగి పిలుస్తూ ఉన్నాడు రండి నా దగ్గరికి రండి నా ఎదుట సాగిలపడండి నా ఎదుట సాగిలపడి నాకు నమస్కారం చేయండి తద్వారా మీకు అనేకమైనటువంటి మేలులు ఉన్నాయి ఏం ఉన్నాయి అంటే నేను మీతో మాట్లాడతాను నేను మీతో మాట్లాడతాను దేవుడు మనతో మాట్లాడడం అంటే ఒక చిన్న విషయం ఏం కాదు దే దేవాది దేవుడు ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు మనుషులంగా పాపాత్ములంగా ఉన్నటువంటి మనతో మాట్లాడడం అంటే చాలా గొప్ప విషయం అన్నమాట దేవుడే స్వయంగా మనతో మాట్లాడేటువంటి వాడుగా ఉంటున్నాడని ఈ యొక్క వాక్య భాగంలో మనము చూడవచ్చు ఇంకా ఏం చేశాడు సాగిల పడినప్పుడు అబ్రహాము అంటే ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగదువు ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను అంటే దే అబ్రహాముతో నిబంధన చేస్తూ ఉన్నాడు నిబంధన అంటే ఒక ప్రామిస్ లాగా అనమాట ఒక ప్రామిస్ చేస్తూ ఉన్నాడు అనమాట ఆ ప్రామిస్ ఏంటి అనేది మనం గమనించినట్లయితే నీవు అనేక జనములకు తండ్రి వగదువు ఈ వచనంలో మనము మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గమనించవచ్చు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత దేవుడు మనకు ఒక వాగ్దానం ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు ఆ నిబంధన ఏంటి అంటే అది అసాధ్యమైనటువంటి నిబంధన ఇక్కడ అసాధ్యమైన నిబంధన అని మనం ఎలాగో చెప్పుకుంటూ ఉన్నామంటే నీవు అనేక జనములకు తండ్రి వగదువు అంటూ ఉన్నాడు అసలు అబ్రహాముకు ఆ దినంలో ఆ టైంకి పిల్లలు ఇంకా కలుగలేదనమాట తర్వాత వారి యొక్క వయసు కూడా చాలా ముసలితనం అయిపోయింది అబ్రహాముకు దాదాపుగా తొంభై తొమ్మిది సంవత్సరాల దాకా ఆయన వయస్సు ఉన్నదనమాట ఇలాంటి పరిస్థితిలో దేవుడు ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు నిజంగా ఇది అసాధ్యమైనటువంటి వాగ్దానం అసాధ్యమైనటువంటి మాట ఈ మాటను దేవుడు ఇచ్చినప్పుడు ఈ యొక్క అబ్రహాము దాన్ని మొట్టమొదటి మొదటి తనకున్నటువంటి ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి ఆ పరిస్థితిని బట్టి తను ఏం చేస్తూ వచ్చాడో చూద్దాం ఇదే అధ్యాయము పదిహేడవ చిన్నంలో ఆది కాండము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మనం గమనించినప్పుడు అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేండ్లవానికి సంతానము కలుగునా తొంభై ఏండ్ల షారా కనునా అని మనస్సులో అనుకొను ఇక్కడ దేవుడు ఆశీర్వదించాడు తర్వాత ఏమంటూ ఉన్నాడంటే నేను ఆయన సాగిలపడినటువంటి ఆ కారణాన్ని బట్టి దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఆ వాగ్దానం ఏంటంటే అనేక జనములకు నువ్వు తండ్రిగా అవుతావు అంటే అసలు లేకపోతే జనాంగం ఎలా వస్తుంది ఎలాగా ఆ యొక్క వంశం విస్తరిస్తుంది అనేటువంటి పరిస్థితిలో అబ్రహాము ఆ యొక్క వాగ్దానం విషయంలో కొంచెము నవ్వినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం తర్వాత అంటూ ఉన్నాడు నూరేండ్లకి నూరేండ్ల వానికి ఎట్లా సంతానం కలుగుతుంది తొమ్మిది ఏండ్ల వాళ్ళకి ఎలా షారా ఎలా కంటది అని తన మనసులో తను అనుకున్నప్పుడు దేవుడి పై పైవచనాల్లో మనం గమనించినట్లయితే లేకపోతే మొట్టమొదటిగా ఈ యొక్క హాగరి ద్వారా కడినటువంటి ఇష్మాయిల్ ద్వారా అనుగ్రహిస్తాడేమో అన్నటువంటి విధానంలో మా పదిహేడవ అధ్యాయము రెండవ వచనంలో మూడవ వచనంలో ఏమాత్రము ఆయన ప్రశ్నించలేదు నవ్వలేదు కానీ ఎప్పుడైతే ఈ పదహైదు పదహారు పదిహేడు వచనాల్లో నేను షారా ద్వారా నేను మీకు ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తాను ఈ యొక్క ఆగర వలనైనది నీ సంతానం కాదు అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అప్పుడు అబ్రహాముకు వచ్చింది తర్వాత ఆ యొక్క మాట విషయంలో కొంచెము అనుమానము ఇచ్చినప్పటికీ కూడా తరువాత ఆ విషయాన్ని ఆ యొక్క వాగ్దానాన్ని అసాధ్యమైనటువంటి ఆ యొక్క నిబంధనను ఈ యొక్క అబ్రహాము నమ్మినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడుతూ ఉన్నది అదే విషయము రోమిలకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు రోమీలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను ఇక్కడ మనం గమనించినట్లయితే నిజంగా ఈ యొక్క వాగ్దానం నెరవేరబడటానికి ఏమాత్రము నిరీక్షణ అనేది లేదు ఏమాత్రం నమ్మకం అనేది లేదనమాట ఏమాత్రం స్కోప్ లేదు అనే అటువంటి పరిస్థితిలో కూడా ఈ యొక్క అబ్రహాము ఏం చేశాడంటే దేవుడిచ్చినటువంటి మాట సత్యము దేవుడిచ్చినటువంటి మాట నమ్మదగినది దేవుడు చెప్పాడంటే చేస్తాడు అనేటువంటి ఆ యొక్క విధానంలో అబ్రహాము దేవుణ్ణి నమ్మినట్లుగా ఇక్కడ చూస్తున్నాం నిరీక్షణ లేనప్పటికీ కూడా దేవుడు నిరీక్షణ కలిగి నమ్మినట్లుగా అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మినట్లుగా మనం ఇక్కడ చూస్తాం తద్వారా మనకు మందరము ఎరుగుదుము అబ్రహాము కుమారుణ్ణి కన్నాడు ఇస్సాకు తర్వాత అతని ద్వారా యాకోబు అతని ద్వారా పన్నెండు గోత్రాలు ఇజ్రాయెల్ జనాంగం అంతా కూడా అబ్రహాముకు వారసులుగా వచ్చినట్లుగా ఈ విశ్వాసలైనటువంటి ప్రతి ఒక్కరికి అబ్రహాము తండ్రిగా చెప్పబడుతూ వచ్చిందనమాట ఈ విధంగా దేవుడు సాగిలపడినటువంటి ఆ యొక్క అనుభవాన్ని బట్టి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు నిరీక్షణ లేనటువంటి ఆ యొక్క మాట అసాధారణమైనటువంటి అసాధ్యమైనటువంటి ఆ యొక్క వాగ్దానమును దేవుడు అబ్రహాము జీవితంలో ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఈ యొక్క అంశంను బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే మన జీవితాల్లో మనము దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ఆయన సన్నిధిలో నమస్కారం చేసి సాగిలపడుట ద్వారా మనతో కూడా దేవుడు మాట్లాడాలని కోరుతూ ఉన్నాడు మనతో కూడా ఒక వాగ్దానం చేయాలని కోరుతూ ఉన్నాడు మనతో కూడా ఒక నిబంధన చేయాలని కోరుతున్నాడు అది ఎలాంటి నిబంధన అంటే అది అసాధారణమైనటువంటి నిబంధన నీ స నీ జీవితంలో ఇది జరుగుతుంది అని ఊహించినటువంటి ఆ యొక్క నిబంధనను నీ యొక్క జీవితంలో దేవుడు చేయాలని కోరుతున్నాడు నిజంగా ఇలాంటి ఈ మూడు సందర్భాలను ఈ మూడు ఆశీర్వాదాలను నీ జీవితంలో నీవు కలిగి ఉండాలి అంటే నేడే ప్రభు వద్దకు రా ఆయన సన్నిధిలో మోకరించు ఆయన సన్నిధిలో నమస్కారం చేయి ఆయన సన్నిధిలో సాగిలపడు అని దేవుడి ఇది నాన్న కోరుతూ ఉన్నాడు కీర్తనల గ్రంథము తొంభై ఐదవ అధ్యాయము పదిహే ఏడవ వచ్చిన మన అంశాన్ని మనం చూసుకున్నట్లయితే రెండవ లైన్లో మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించుదము మనల్ని సృజించినటువంటి దేవుడు అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం అంటే మనంతటా మనం ఏం చేసుకోలేదు సృష్టింపబడలేదు మనల్ని ఎవరో అతను సృష్టించాడు మనల్ని ఎవరో ఒక ఆయన తయారు చేస్తూ వచ్చాడు మనం ఒకరి ద్వారా నిర్మించబడుతూ వచ్చాము ఆయనే ఎవరంటే యహోవా ఆయనే దేవుడు నేను తప్ప వేరే దేవుడు లేడు అన్నటువంటి సవాలు విసిరినటువంటి గొప్ప దేవుడు అనమాట ఇదే కీర్తనల గ్రంథంలో ఒక మాట మనం గమనించవచ్చు కీర్తనల గ్రంథం వందవ వందవ అధ్యాయము మూడవ వచ్చిన మనం గమనించినట్లయితే యహోవాయే దేవుడని తెలుసుకునుడి యహోవాయే దేవుడు అంటే దేవుడే మనల్ని పుట్టించాడు ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వారము దేవుడు మనల్ని పుట్టించాడు మనంతట మనము జన్మించలేదు మనంతట మనము సృజింపబడలేదు సృజించుకొనలేదు దేవుడే మనల్ని సృజించాడు కాబట్టి మనం ఏం చేయాలి ఆయనను స్థుతించాలి ఆయన సన్నిధిలో సాగిల పడాలి మన జీవితాల్లో ఏమేలు జరగలేదనుకుందాం అసలు మనకు దేవుడు ఏమీ ఆశీర్వాదం ఇవ్వలేదనుకుందాం అసలు దేవుడు నాకేం చేశాడని నేను స్థుతించాలి దేవుడు నాకు ఏం చేశాడని దేవుణ్ణి నమస్కరించాలి అసలు అన్నీ నష్టాలే అన్నీ కష్టాలే దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుంచి నాకు అన్నీ శోధనలే అన్నీ బలహీనతలే నేను ఎదుర్కొంటూ ఉన్నాను కదా అని నువ్వు అనుకున్నట్లయితే నీవు ఈ నీ జీవితంలో ఏం చేయకపోయినప్పటికీ దేవుడు నేను పుట్టించాడు కాబట్టి నువ్వు ఆయనను స్తించడానికి ముందుకు రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు తర్వాత ఆయనే నిజమైనటువంటి దేవుడు ఆయనే దేవుడు అలాంటి దేవుడు కలిగి ఉన్నావు అందును బట్టి ఆయనను ఆరాధించాలి ఆయనని స్థుతించాలని దేవుని వాక్యంలో వ్రాయబడుతూ ఉన్నాను మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము మనం ఆయన ప్రజలముగా ఉంటూ ఉన్నాం ఆయన మేపేటువంటి గొర్రెలముగా ఉంటూ ఉన్నాం ఆయన మన కా ఆయన కాపురత్వం కింద మనం ఉంటూ ఉన్నాం మన కాపరిగా ఆయన ఉంటూ ఉన్నాడు మనల్ని కాస్తూ ఉన్నాడు మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు శత్రు యొక్క సైతాన్ యొక్క చేతిలో నుండి అనేకమైనటువంటి ప్రమాదాల నుండి ఈ దినం నువ్వు సజీవంగా ఉన్నావంటే దేవుని కృప కాదంటావా ఎంతోమంది అనేకమైనటువంటి సడన్ డెత్స్ అనమాట అటాక్స్ అని తర్వాత యాక్సిడెంట్స్ అని అసలు మరణిస్తాడు అని మనం ఊహించలేము ఇప్పుడిప్పుడే నడుస్తుండే ఇప్పుడే మాట్లాడినానే అప్పుడే చనిపోయాడా అనేటువంటి వార్తలు అనేటువంటి మాటలు మన నోట వస్తూ ఉంటాయి అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి కూడా ప్రభువు నిన్ను కాపాడి నిన్ను సజీవుడిగా ఉంచాడు నిన్ను సజీవురాలుగా ఉంచాడు దీని చాలాదా దేవుని స్థుతించడానికి నిన్ను పుట్టించాడు నిన్ను లెక్కలో ఉంచాడు నిన్ను కాస్తూ ఉన్నాడు నిన్ను భద్రపరుస్తూ ఉన్నాడు ఇంతకంటే నీ జీవితంలో ఏమేలను కోరుతూ ఉన్నావు నీ కొరకు ప్రాణం పెట్టాడు నీ పాపమంతటిని ఆయన మీద వేసుకున్నాడు నీ కొరకు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు శిలువ త్యాగాన్ని చేశాడు ఇంతకంటే నీకేం కావాలి ఈ లోక ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నావా అవి తప్పకుండా దేవుడు ఇస్తాడు ఇవ్వకపోయినా కూడా నీకు వచ్చే నష్టం ఏమీ లేదు దేవుడు నీతో ఉంటే అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉన్నదా దేవుడు దేవాది దేవుడిని నీవు కలిగి ఉన్నావు దేవాది దేవుడు కాపురత్వం కిందనే నువ్వు ఉన్నావు నీవు ఆయన ప్రజగా చేయబడ్డావు ఆయన కిందని ఉన్నప్పుడు ఇంకా ఎన్ని కష్టాలు ఉంటే ఏం ఏం ఏమవుతుంది ఏమీ కాదు మనకు దేవుడు మనతో ఉంటాడు దేవుడు మనకు నెమ్మదినిస్తాడు తప్పకుండా దేవుడు ఆ పరిస్థితుల నుండి మనల్ని ఖచ్చితంగా తప్పిస్తాడు అని దేవుని వాక్యము నేడు మీకు బయలుపరచబడుతూ ఉన్నదన్నమాట గ్రహించినటువంటి మనము దేవుణ్ణి దేవుడు మనల్ని పుట్టించినందుకు దేవుడు మనల్ని కాస్తూ ఉన్నందుకు దేవుడు మనల్ని భద్రపరుస్తూ ఉన్నందుకు మనం ఆయనను స్థుతించ ఉన్నామని దేవుని వాక్యంలో దేవుడు మనకి ఇదినానా తెలియజేస్తూ ఉన్నాడు ఇంకా అదే వచనంలో మనం చూసినట్లయితే మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించుదము రండి మనల్ని సృజించినటువంటి దేవుడు తర్వాత ఆయన సన్నిధిలో మోకరించాలి ఆయన సన్నిధి ఉంటుంది ఆయన సన్నిధి అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎక్కడైతే ఉంటాడో అదే ఆయన యొక్క సన్నిధిగా మనము చెప్పుకోవచ్చు అయితే మరి దేవుడు ఉంటాడో నేను ఎక్కడికి పోయి మోకరించాలి దేవుని సన్నిధి అంటే ఏంటి అనేది మనము ఆలోచించినట్లయితే దేవుని వాక్యంలోనే దేవుడు స్పష్టంగా దేవుడు ఎక్కడుంటాడో బయలుపరుస్తూ వచ్చాడు సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిన మనం గమనించినట్లయితే ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమ్మను ఎక్కడ కూడుకు కూడుకుని కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పను దేవుడు ఎక్కడుంటాడని చెప్తున్నాడండి ఇక్కడ ఎవరైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూడుకుంటారో దేవుని సమాజ మందిరంలో దేవుని మందిరంలో అనేకులైనటువంటి వారు దేవుని బిడ్డలైనటువంటి వారు కూడుకునేటువంటి స్థలం ఆ స్థలంలో దేవుడు నేను ఉంటాను అంటూ ఉన్నాడు అదే దేవుని సన్నిధి దేవుడు ఎక్కడుంటే అదే దేవుని సన్నిధి ఆ యొక్క దేవుని మందిరానికి వెళ్ళి నీవు మోకరించి ఆయనను నీ జీవితంలో నీవు పొందినటువంటి మేళ్లను బట్టి ఆయనను స్థుతిస్తూ దేవుడి దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ యొక్క మాటలను వింటూ తర్వాత దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానాన్ని గ్రహిస్తూ ఆ వాగ్దానాన్ని చేతపట్టి ఆ వాగ్దానాన్ని నమ్మి ఆ వాగ్దానాన్ని నీవు స్వతంత్రించుకోవాలని దేవుడి దినాన నిన్ను నన్ను కోరుతూ ఉన్నాడనమాట ఆ విధంగా దేవుడు నీకు నాకు సహాయము చేయనుగాక మరొకసారి మనకి ఇచ్చినటువంటి అంశముని చదువుకుని ముగించుకుందాం కీర్తనలు తొంభై ఐదవ అధ్యాయము ఏడవచ్చినము రండి నమస్కారం చేసి సాగిలపడదము మనలను సృజించిన సన్నిధిని మోకరించదము దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాకీన్